హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము భారతదేశంలోని ప్రధానమైన సరస్సులు ఇండియాలోని ఇంపార్టెంట్ లేక్స్ గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండే చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాం బాగా వ్రాయండి ఈ వీడియోలో ముప్పై సరస్సుల గురించి నేర్చుకుందాము నెక్స్ట్ వీడియోలో మరో ముప్పై సరస్సుల గురించి నేర్చుకుందాము జీకే బట్టి బట్టి నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని తమాషా కోర్స్ ఉపయోగించి నేర్పిస్తాను సులభంగా నేర్చుకోండి మొదట రాజస్థాన్ రాష్ట్రంలోని కొన్ని సరస్సుల గురించి నేర్చుకుందాం రాజస్థాన్ అంటే మనకు రాజస్థానం గుర్తురావాలి ఒక రాజస్థానంలో రాజకుమారికి పెళ్లి చేయాలని అనుకున్నారు అనుకుని ఒక మంచి ఒక రాజకుమారిని ఒక రాజ సంబంధం మంచి సంబంధం చూశారు రాజ సంబంధం అంటే ఇక్కడ రాజ్ సంబంధనే సరస్సు పేరు ఆ సంబంధం ఎటువంటిది అంటే సర్దార్ సంబంధము మంచి సంబంధము సర్దార్ సంబంధం అంటే ఇక్కడ సర్దార్ సంబంధనే సరస్సు పేరు ఆ సంబంధం అందరూ నచ్చి అందరూ ఆజుకోవటం అంతా జై చెప్పారు జై అంటే ఒప్పుకున్నారు జై జయ సంబంధం అంటే ఇక్కడ జై సంబంధు సరస్సు పేరు ఒక శుభప్రదమైన రోజు అతనికి పెళ్లి చేయాలని అనుకున్నారు శుభప్రదం అంటే ఇక్కడ పచ్చప్రద పచ్చప్రద అనే సరస్సు పేరు ఆ శుభప్రదమైన పెళ్లి చేశారు ఆ పెళ్లి రోజు అంటే రాజు కుటుంబం కంచు మంచి విందు పెట్టారు అన్నం మంచి అన్నం పెట్టారు అన్నం అంటే ఇక్కడ అన్నాసాగర్ సరసు సరస్సు పేరు మంచి అన్నంలోకి ఇంకా మంచి ఉప్పు బాగేసి సాంబార్ పెట్టారు ఉప్పు కొద్దిగా ఎక్కువైంది సాంబార్లో ఇక్కడ సాంబార్ అంటే సాంబార్ సరస్సు ఉప్పు ఎక్కువైంది సాంబార్లో కొద్దిగా అంటే ఇక్కడ పెద్ద ఉప్పినీటి సరస్సు భారతదేశంలో ఈ విధంగా ఎంతో ఆనందంగా ఈ విధంగా పెళ్ళి చేశారు ఆనందంగా అంటే ఇక్కడ ఆనంద సాగర్ ఒక సరస్సు పేరు అయితే విధంగా పెళ్లి చేస్తే ఆనందంగా తర్వాత తెలిసింది ఆ రాజకుమారుడు ఒక పిచ్చోడు అని మెంటలోడు అని అంటే ఇక్కడ పిచ్చోల సరస్సు పేరు వాడు ఆ పిచ్చోడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అంటే ఉదయం అంటే ఇక్కడ ఉదయ పేరు సరస పేరు లేచినప్పటి నుంచి ఆ రాజకుమారిని ఎప్పుడు అనుమానంగా ఎక్కడ పోయినా కూడా నక్కి నక్కి చూసేవాడు దొంగతంటే ఎవరితో సంబంధం అనేసానికి నక్కి నక్కి అంటే ఇక్కడ నక్కి సరస పేరు ఆ తర్వాత చివరికి ఆమె వాళ్ళందరికీ ఇంట్లో వాళ్ళు చెప్పేసరికి వాళ్ళందరూ కలిసి అతన్ని బాగా ఇంకా మరో విషయము ఆమెకి నొక్కి నొక్కి చూడడమే కాకుండా ఆమెని దెబ్బలు కూడా కొట్టేవాడు పాపం ఆమెని దెబ్బలు కూడా దెబ్బ అంటే ఇక్కడ దెబర్ సరస్సు పేరు ఆ చివరికి రాజకుమార్తె వారు అమ్మనానికి చెప్పేసరికి వాళ్ళు ఆ పిచ్చోడిని చోట పుష్కర స్నానం చేయించారు ఒక నది దగ్గరకు తీసుకుపోయి పుష్కర స్నానం చేయించేసరికి అతనికి పిచ్చి తగ్గిపోయింది పుష్కర స్నానం అంటే ఇక్కడ పుష్కర్ అనే సరస్సు పేరు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ప్రధాన సరస్సుల గురించి నేర్చుకుందాం మేము నేను అంటే ఆచారి అంటే నేను ఆ పేరు శ్రీనివాస ఆచారి అసలు పేరు అతను అందువల్ల ఆచార్య అంటారు మాకు కొంతమంది మమ్మల్ని ఆచార్య అంటే ఇక్కడ ఆచార్ ఆచార్ సరస్సు పేరు మేము ఒక కాశ్మీర్ చూడాలి కాశ్మీర్ అందాలను చూడాలని మేము అందరం కలిసి కారులో బయలుదేరాము కారు అంటే ఇక్కడ కార్ సరస్సు ఆచారి అంటే ఆచార్ సరస్సు మేము పోతా ఉంటే కారులో పోతా ఉంటే దారిలో దారిలో ఒక ఏం జరిగిందంటే ఒక పంది ఎదురైంది మాకు దారి అంటే ఇక్కడ దారి అంటే దాలు దాలు అంటే దారి అనుకుని దాల్ సరస్సు ఒక పంది ఎదురది పంది అంటే ఇక్కడ పంగు పంగులో పంగ అంటే పంగ అంటే పంది అనుకుని ఒక పంది ఎదురవుతూనే అప్పుడు డ్రైవరు కారు పక్క తప్పించాడు పోయేసరికి అది మురలోకి వెళ్ళిపోయి పంక్చర్ అయింది పంక్చర్ అంటే జన్సర్ జన్సర్ అంటే పంక్చర్ అనుకోండి అప్పుడు ఇంకా కారు పోవడానికి మొరాయించింది ఇంకా కదలలేదు మొరాయించింది అంటే ఇక్కడ మొరీరి మొరీరి అంటే మొరా మొరాయించింది అనుకోండి మొరీరి సరస్సు పేరు ఆ తర్వాత చివరికి ఎలా కలగ బాగా చేసింది అతను అన్ని చిన్నగా మనము ఆ కాశ్మీర్ చేరుకున్నాము అక్కడ ఒక పెద్ద మంచినీటి సరస్సు ఉంటే అక్కడికి వెళ్ళాము అక్కడ పోయేసరికి మాకు కాశ్మీర్ కాబట్టి అక్కడ చలిబుట్టింది బాగా చలిబుట్టేసరికి అందరు కలిసి ఊలు దుస్తులు కొనుక్కున్నాం అక్కడ చలి లేకుండా అందరూ బట్టలు ధరించాము ఊలు అంటే ఇక్కడ ఓలార్ సరస్సు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని సరస్సుల గురించి చూద్దాం కొల్లేర సరస్సు ఇది పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల మధ్య ఉంటుంది తర్వాత పులికాట్ సరస్సు ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య సరిహద్దులో ఇక్కడ ఉంటుంది వీటికి కోడ్స్ అవసరం లేదు ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు మన తెలుగు రాష్ట్రం కాబట్టి తర్వాత తెలంగాణలోని సరస్సు పేర్లు ఒకటి హుస్సేని సాగర్ రెండవది భద్రకాళి సరస్సు వీటి కూడా కోడ్స్ అవసరం లేదు మన తెలుగు రాష్ట్రం కాబట్టి తర్వాత కేరళ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సరస్సుల గురించి నేర్చుకుందాం ఒకసారి మేము కేరళకి యాత్రకి బయలుదేరాము మళ్ళీ కేరళకి వెళ్ళేసరికి అక్కడ కొన్ని మేము అష్ట కష్టాల కేరళ అంటే కేసరి గుర్తుపెట్టుకొని కేరళ అంటే కేసరి కేసరి అంటే సింహం అనమాట సింహం కదా కేసరి అర్థం సింహం అంటే సింహం దగ్గర సింహం నుంచి మేము అష్ట కడ్డా అష్ట కష్టాలు పడ్డాము ఇక్కడ కేరళ అంటే కేసరి అనుకోండి అష్ట కష్టాలు అంటే అష్ట అంటే అష్టముడి సరస్సు పేరు కష్టం అంటే షష్టం షష్టం కోట ఇది ఒక కేరళ రాష్ట్రంలో సరస్సు పేరు అష్ట కష్టాలు పడ్డాము ఒక కేసరమని అక్కడ వెంబడించింది వెంబడించింది ఇక్కడ వెంబనాడు సరస్సు పేరు ఇది మన భారతదేశంలోని చాలా పొడవైన సరస్సు పేరు అంటే పొడవ వెంబనాడు వెంబనాడు అని వెంబడించింది చాలా దూరం వెంబడించింది దో చాలా దూరం అంటే పొడవైన పొడవైన సరస్సు అనుకోండి ఆ తర్వాత మేము పరిగెత్తి పరిగెత్తి అంటే దాని నుంచి మనం తప్పించుకొని పారిపోయాము పరిగెత్తి అంటే ఇక్కడ పెరియార్ పెరియార్ పెరి అంటే పరిగెత్తి అంటే పెరియార్ సరస్సు పేరు తర్వాత మహారాష్ట్రలోని కొన్ని సరస్సుల గురించి నేర్చుకుందాము మహారాష్ట్ర మహా ఉంది మహా అంటే మనకు పండగ గుర్తు వస్తుంది మహాశివరాత్రి మహా మహారాష్ట్రలో శివ అంటే ఇక్కడ శివసాగర్ సరస్సు పేరు శివుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ముళ్ళు లాంటి విషయాన్ని ముళ్ళు ఎలా గుర్చుకుంటూ మనకు విషయం కూడా అంతా కష్టమైంది కదా పాపము ఆ ముళ్ళు లాంటి విషయాన్ని ముళ్ళు అంటే ఇక్కడ ముల్షి ముల్షిలో ముళ్ళు అని ముళ్ళు అని కూడా ముల్షి సరస్సు పేరు దాన్ని ఒక ఆ విషయాన్ని ఒక వెన్న ముద్దలాగా దాన్ని తన వెన్న అంటే ఇక్కడ వెన్న సరస్సు పేరు ఆ వెన్న వెన్నముద్దల అంటే ఆ విషాన్ని తీసుకుని వెన్న ముద్ద దాన్ని ముద్దలాగా ఆ విషాన్ని వెన్న ముద్దలాగా తన గొంతు లోపల పెట్టుకున్నాడు గొంతులో పెట్టుకోడు గొంతు లోన 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 అంటే ఇక్కడ లోనారు లోనారు సరస్సు పేరు తర్వాత ఈ మహారాష్ట్రలో మరో సరస్సు పేరు సలీం అలీ సరస్సు ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దాదాపుగా ముప్పై సరస్సుల గురించి నేర్చుకున్నాము నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూగా మరో ముప్పై వీడియో సరస్సుల గురించి నేర్చుకుందాము ఒకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మరియు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటకుతుంది తాగండి ఓకే ఫ్రెండ్స్ ఆద్యవేశం ఇచ్చా శ్రీ చాగరాం శ్రీనివాసులు